చంద్రబాబు మోదీని అంతగా భయపెట్టాడా? నారా చంద్రబాబు నాయుడిని చూసి మోదీ భయపడ్డారా? ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే ఫక్కున నవ్వేస్తారు. కేంద్రంలో ఫుల్ మెజారిటీతో చెలరేగిపోతున్న మోదీని భయపెట్టేంత మెటీరియల్ చంద్రబాబు వద్ద ఏముంది అని అడుగుతారు. అది కూడా పాయింటే. ఏ రకంగా చూసినా చంద్రబాబును చూసి మోదీ భయపడ్డారంటే నమ్మబుద్ధి కాదు. కానీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్రంలో మోదీ సర్కార్ భయపడిపోయినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ను ఆధారం చేసుకుని జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతోంది. టీఎంసీకి చెందిన డెరిక్ ఒబ్రయన్ తన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబును చూసి మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఆయన ఢిల్లీలో ఇంటర్వ్యూలు ఇచ్చిన జాతీయ టీవీ ఛానళ్లలో కనీసం 2 ఛానల్స్కు ప్రభుత్వ పెద్దలు ఫోన్లు చేసి ఆ ఇంటర్వ్యూలను ప్రసారం చేయకుండా చక్రం తిప్పుతున్నారని ఆ ట్వీట్లో ఒబ్రయన్ పేర్కొన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో చంద్రబాబును కలిసిన వారిలో ఒబ్రయన్ కూడా ఉన్నారు. చంద్రబాబుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ఆయన అప్పట్లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ రకంగా చంద్రబాబు ఇమేజ్ పెంచడానికి కూడా తన వంతు పాటుపడుతూ చంద్రబాబును చూసి మోదీ భయపడిపోతున్నట్లుగా ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ప్రచారాన్ని ప్రారంభించి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా కొందరికి కలుగుతోంది. ఒబ్రయన్తో తనకు సాన్నిహిత్యం ఉంటే గనుక తెలుగుదేశం దళాలే ఇలాంటి పోస్టును పనిగట్టుకుని పెట్టించి ఉండవచ్చునని కూడా కొందరు అంటున్నారు. ఇలాంటి మైండ్ గేమ్ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని. కాకపోతే ఈ దఫా అవకాశం ఉంది గనుక తమ చేతికి మట్టి అంటకుండా టీఎంసీ ఎంపీ ద్వారా మోదీ భయపడినట్లుగా ఓ ప్రచారాన్ని గాల్లోకి వదిలారని పలువురు అంటున్నారు.